వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేట్ ఆసుపత్రులపై ఇప్పటికే చర్యలు ప్రారంభించింది తెలంగాణ సర్కార్. విరించి సహా 5 ఆసుపత్రులకు కోవిడ్ చికిత్స అనుమతులు రద్దు చేసింది. 64 ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసింది. ప్రైవేట్ దోపిడీపై ప్రతిరోజు ఎన్టీవీ ఇస్తున్న వరుస కథనాలతో స్పందించిన తెలంగాణ ప్రభుత్వం అలాంటి ఆసుపత్రులపై చర్యలు చేపట్టింది. హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి నోటీసులు ఇచ్చింది. కుకట్పల్లి ఓమ్ని ఆసుపత్రి, సికింద్రాబాద్ టీమ్స్, వరంగల్ జిల్లాలో 5 ప్రైవేట్ ఆసుపత్రులకు నోటీసులు వెళ్లాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పబోవని హెచ్చరించింది తెలంగాణ ఆరోగ్య శాఖ. రాష్ట్రంలో 16 చోట్ల హెల్త్ హబ్బులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు సీఎం జగన్. కోవిడ్పై సమీక్షించిన ఆయన 13 జిల్లా కేంద్రాలతో పాటు విజయవాడ, తిరుపతి, రాజమండ్రిలో హెల్త్ హబ్బులను ఏర్పాటు చేస్తామని అన్నారు ఆయన. ఒక్కో హెల్త్ హబ్ కోసం 50 ఎకరాలు సేకరించాలని అధికారుల్ని ఆదేశించారు. 3 ఏళ్లలో కనీసంగా 100 కోట్లు పెట్టుబడి పెట్టే ఆసుపత్రులకు ఈ భూములను ఇవ్వాలన్నారు జగన్. దీనివల్ల కనీసంగా 80 మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు రాష్ట్రానికి వస్తాయన్నారు సీఎం. వీటితో పాటు ప్రభుత్వం తరపున కొత్తగా మరో 16 వైద్య కళాశాలలు, నర్సింగ్ కాలేజీలు వస్తున్నాయన్నారు. ప్రభుత్వ పరంగా ఆరోగ్య రంగం బలోపేతం కావడంతో పాటు మనం ఇచ్చే ప్రోత్సాహం కారణంగా ప్రైవేట్ రంగంలో కూడా మంచి ఆసుపత్రులు వస్తాయని అభిప్రాయపడ్డారు సీఎం జగన్. పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని సమీక్షించారు ఏపీ సీఎం జగన్. స్పిల్వే కాంక్రీట్ పనులు 91% పూర్తయ్యాయని సీఎంకు వివరించారు అధికారులు. జూన్ 15 నాటికి మిగిలిన పనులు పూర్తి చేస్తామని తెలిపారు. కేంద్రం నుంచి సుమారు 1600 కోట్ల రూపాయల బిల్లులు రావాల్సి ఉందన్నారు సీఎం జగన్. యుద్ద ప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్రం భావిస్తూ ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ముందుగా డబ్బులు విడుదల చేస్తోందన్నారు. ఈ నిధులు వెంటనే రీఎంబర్స్ అయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ప్రాజెక్టు ఫలాలు వీలైనంత త్వరగా ప్రజలకు అందించాలి అనే తపనతో ఉన్నామన్నారు ముఖ్యమంత్రి. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం బాగా తగ్గి ఖర్చులు బాగా పెరిగాయని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం ఎక్కువ మొత్తంలో వెచ్చిస్తోందని, ఈ పరిస్థితుల్లో ఎఫ్ఆర్బిఎం పరిధిని 3% నుంచి 5% పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు. ఐజీఎస్టీ నిధులు గత ఏడాది 2638 కోట్లు వచ్చాయన్నారు. ఈ ఏడాది ఐజీఎస్టీ నిధులు 13,000 కోట్లు కన్సాలిడేటెడ్ ఫండ్కు ఆదాయం సమకూరిందని వివరించారు. అందులో రాష్ట్రానికి రావాల్సిన 218 కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు. ఆర్థిక స్థితిగతులు బాగా లేనందున పరిహారం ఇచ్చేందుకు ఇదే చివరి సంవత్సరం. రాష్ట్రాలకు పూర్తి పరిహారం చెల్లించాలని కోరుతున్నానన్నారు మంత్రి హరీష్ రావు. కరోనా మందులు, వ్యాక్సిన్లు, వైద్య పరికరాలపై విధిస్తున్న పన్ను అంశంపై జీఎస్టీ మండలి ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. కరోనాకు సంబంధించి అంశాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే 43వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో ముఖ్యంగా కోవిడ్ సంబంధిత వస్తువులపై పన్ను అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్టు సీతారామన్ వెల్లడించారు. పన్ను తగ్గింపు అంశంపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ ఉపసంఘం 10 రోజుల్లో నివేదిక ఇస్తుందని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వంపై మరింత గట్టిగా పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. సర్కార్ అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సుదీర్ఘ ప్రణాళికాబద్దంగా ముందుకెళ్లాలన్నారు. ప్రభుత్వం వేధింపులపై ప్రజల్ని చైతన్యపరచడంతో పాటు అవసరమైతే ఇతర ప్రతిపక్ష పార్టీలను కలుపుకుని వెళ్లాలన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం ఒక జాతీయ పార్టీగా వివిధ జాతీయ స్థాయి అంశాలపై టీడీపీ స్పందించాలని ప్రతిపాదించారు. ఏపీ తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఏపీలో 3, తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎలక్షన్స్ వాయిదా పడ్డట్టు ప్రకటించింది. ఏపీలో ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 31, తెలంగాణలో ఎమ్మెల్సీ స్థానాలకు జూన్ 3తో గడువు ముగియనున్న తరుణంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్థితిని బట్టి తదుపరి షెడ్యూల్ ప్రకటిస్తామని తెలిపింది.
10th ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించి తీరుతామన్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. 10th ఇంటర్ పరీక్షలు రద్దవుతాయని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని అన్నారు ఆయన. త్వరలోనే పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తామని అన్నారు ఆయన. ఇంటర్ అడ్మిషన్లు తీసుకుంటున్న కాలేజీలపై చర్యలు తీసుకుంటామని, నిబంధనల్ని ఉల్లంఘించి అడ్మిషన్స్ చేస్తున్న కాలేజీ గుర్తింపు రద్దు చేస్తామని చెప్పారు. విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాలని మంత్రి ఆదిమూలపు సూచించారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుతోందని అన్నారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా తిప్పాపూర్లో 100 పడకల ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. ఒకవేళ వైరస్ తీవ్రత పెరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు ఆయన. కరోనా బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడుతున్న అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కరోనాకు వ్యాక్సినేషన్ మాత్రమే శాశ్వత పరిష్కారం అంటున్నారు కేటీఆర్. ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య వారం రోజుల తర్వాత తన ఇంటికి చేరుకున్నారు. కృష్ణపట్నంలోని తన ఇంటికి చేరుకున్నారు. ఈ నెల 21న ఔషధ పంపిణీ నిలిచిపోవడంతో వారం తర్వాత వచ్చిన ఆనందయ్యను కలిసేందుకు గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆనందయ్య ఇంటి వద్ద డీఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. నెల్లూరు, ముత్తుకూరు నుంచి కృష్ణపట్నానికి రాకపోకల్ని నిలిపివేశారు. ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో అనుమతులు వచ్చిన తర్వాత అందరికీ మందును అందుబాటులో ఉంచనున్నట్టు ఆనందయ్య చెబుతున్నారు. ఆనందయ్య మందుపై సోమవారం హైకోర్టులో విచారణ జరుగుతుందని అన్నారు ఆయుష్ కమిషనర్ రాములు. ఆనందయ్య మందు ఔషధ పరీక్షలపై నేడు తుది నివేదిక వస్తుందని, నివేదికలను అధ్యయన కమిటీ మళ్లీ పరిశీలిస్తుందని చెప్పారు. సీసీఆర్ఏఎస్ నివేదికతో పాటు హైకోర్టు తీర్పు వచ్చాక మందు పంపిణీపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ మందుపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించలేదని, ఔషధంపై ఆనందయ్య దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా పోస్ట్ పోన్ చేయక తప్పదు అంటున్నాయి ఉన్నత విద్యామండలి వర్గాలు. ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాక 15 రోజుల గడువు ఇచ్చి ఎంసెట్ నిర్వహిస్తామని అంటున్నారు ఉన్నత విద్యామండలి అధికారులు. షెడ్యూల్ ప్రకారం జూలై 5 నుంచి 9 వరకు ఎంసెట్ జరగాల్సి ఉంది. డిగ్రీ పరీక్షలు పూర్తయ్యాకే డిగ్రీతో ముడిపడి ఉన్నాయి కామన్ ఎంట్రన్స్లు. షెడ్యూల్ ప్రకారం ఐసెట్ ఎంట్రన్స్ 19-20 త్రీ సెషన్స్, లాసెట్ 23, హెడ్సెట్ 24-20 తేదీల్లో 3 సెషన్స్లో జరగాలి. కనీసం షెడ్యూల్ కన్నా నెల రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. డిగ్రీ 5వ సెమిస్టర్, 6వ సెమిస్టర్ పరీక్షలు ఒకేసారి నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు ఉన్నత విద్యామండలి అధికారులు. జూన్ 7 నుంచి జరగాల్సిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టెస్ట్ వాయిదా పడింది. ఇప్పటికే జూన్ 12న జరగాల్సిన పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్ పాలీసెట్ వాయిదా పడింది. జూలై 1న జరగాల్సిన ఈసెట్, జూన్ 19 నుండి 22 వరకు జరగాల్సిన పీజీ ఈసెట్ పరీక్షలు కూడా వాయిదా పడే అవకాశం ఉంది. ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 14,429 పాజిటివ్ కేసులు, 103 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో కోవిడ్ బారి నుంచి 20,764 మంది బాధితులు కోలుకున్నట్టు తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం 84,502 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది ఆరోగ్యశాఖ. తెలంగాణలో కొత్తగా 3,527 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 19 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 5,71,000 చేరుకుంది. మొత్తం 3,982 మంది మృతి చెందారు. కొత్తగా 3,982 మంది కోలుకోగా మొత్తం రికవరీల సంఖ్య 5,30,025 చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 37,793 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 186,000 కరోనా కేసులు నమోదయ్యాయి. 3,660 మంది ప్రాణాలు కోల్పోయారు. 44 రోజుల తర్వాత 2,00,000 దిగువకు చేరుకున్నాయి. ఒక్కరోజులో 2,50,000 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 3,18,895 మంది ఈ మహమ్మారికి బలైపోయారు. మరణాల రేటు 1.15% కొనసాగుతోంది.
కరోనా చికిత్స అంటూ ప్రైవేట్ ఆసుపత్రులు దోపిడీ చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో చికిత్స ఫీజు బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్టు వెల్లడించారు. పలు అంతర్జాతీయ కంపెనీలు ఆగస్టు సెప్టెంబర్ నుంచే దేశంలో టీకా తయారు చేస్తున్నారు. జర్నలిస్టులు మరణిస్తే 5 లక్షల రూపాయల అస్గ్రేషియా అందిస్తామని అన్నారు. ఆనందయ్య మందును ఆయుష్ శాఖకు పంపిస్తే సప్లిమెంటరీ మెడిసిన్ గా పరిగణిస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కరోనా సోకిన జూనియర్ డాక్టర్లకు నిమ్స్ లో చికిత్స అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నిమ్స్ డైరెక్టర్ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. చికిత్స కొరకు వైద్యులను చేర్చుకునేందుకు ఆర్ఎంను నియమించాలని నిమ్స్ డైరెక్టర్ కార్యాలయం తెలిపింది. నిమ్స్ లో ఉచిత చికిత్స అందించేందుకు జూనియర్ డాక్టర్ల డిమాండ్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కేటీఆర్ కు ట్విట్టర్ లో వింత అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి ఎక్స్ట్రా లెగ్ పీస్ మసాలాతో బిర్యానీ ఆర్డర్ పెట్టానని కానీ అవేమీ రాలేదని కేటీఆర్ జొమాటోను ట్యాగ్ చేశారు. ఈ విషయంపై తనని ఎందుకు ట్యాగ్ చేశావని సదరు వ్యక్తిపై విస్మయం వ్యక్తం చేశారు. తన నుంచి ఏం కోరుకుంటున్నామని ప్రశ్నించారు. దీనిపై ఫన్నీగా ట్వీట్ చేశారు ఎంపీఆర్ సార్. కరోనా విజృంభణ సమయంలో యాక్టివ్ గా పనిచేస్తున్నారు అనే మీకు ట్యాగ్ చేసి ఉంటారని అన్నారు. ఆరోగ్యశ్రీ కింద కోవిడ్ వైద్యం చేస్తూ లక్షలకు లక్షలు కరోనా బాధితుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్న ఘటన కాకినాడలో వెలుగులోకి వచ్చింది. పెద్దాపురం మండలం రాయభూపాలపట్న వాసి మార్ని సత్యరాజు కోవిడ్ ట్రీట్మెంట్ కోసం కాకినాడ వినోదయ హాస్పిటల్లో చేరారు. బాధితుడి నుంచి దఫదఫాలుగా 450,000 రూపాయలు కట్టించుకున్నారు. అయినా బాధితుడు కోలుకోలేదు. దీంతో మరోసారి 2 లక్షల రూపాయలు చెల్లించాలని వినోదయ హాస్పిటల్ యాజమాన్యం డిమాండ్ చేసింది. ఆరోగ్యశ్రీలో వైద్యం చేస్తూ మరోవైపు లక్షల్లో ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేయడంతో బాధితుడి కుటుంబ సభ్యులు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఆశ్రయించారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి బాధితుడు కుటుంబ సభ్యులను వెంట తీసుకుని వెళ్లి కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వికారాబాద్ జిల్లా కరణ్కోట్లో లాక్డౌన్ నిబంధనల్ని పాటించని ఆర్టీసీ బస్సును పోలీసులు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పెళ్లికి ఎక్కువ మంది ప్రయాణికులతో వెళ్తుండగా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ వెంకటరెడ్డి, పెళ్లి కూతురు తండ్రి ఆకుల సత్యనారాయణపై కేసు నమోదు చేశారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా జల్పల్లి గేట్ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. హెచ్పీ పెట్రోల్ బ్యాంక్ ఎదురుగా గుర్తు తెలియని కారు వేగంగా దూసుకొచ్చి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ అబ్దుల్ రహీంకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో రోడ్డుపై పెద్దగా జనసంచారం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. డివైడర్ను ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జైంది. విషయం తెలుసుకున్న బాలాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. యాస్ తుఫాన్ మిగిల్చిన నష్టాన్ని సమీక్షించారు ప్రధాని నరేంద్ర మోడీ. బెంగాల్, ఒడిశాలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే చేశారు. బాధితులకు ఆయన సానుభూతి తెలియజేశారు. సత్వర సహాయక చర్యల కోసం 1,000 కోట్లు విడుదల చేసినట్టు ప్రకటించారు. ఇందులో యాస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఒడిశాకు 500 కోట్లు తక్షణమే ఇవ్వనున్నట్టు తెలిపారు. మిగతా 500 కోట్లను బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు అందజేయనున్నట్టు చెప్పారు. పూర్తి నష్టాన్ని అంచనా వేసేందుకు అంతర్గత మంత్రుల బృందం త్వరలో పర్యటిస్తుందని అన్నారాయన. సైక్లోన్ ధాటికి చనిపోయిన వారికి 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 అస్గ్రేషియా ఇస్తామని తెలిపారు. యాస్ తుఫాను ప్రభావంపై చర్చించేందుకు ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి బెంగాల్ సీఎం ఆలస్యంగా హాజరు కావడం రాజకీయ దుమారం రేపుతోంది. అంతేకాకుండా ఈ సమావేశానికి మమతా బెనర్జీ రాక కోసం ప్రధాని మోడీ బెంగాల్ గవర్నర్ 30 నిమిషాల పాటు వేచి చూశారని తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగానే దీదీ ఆ సమావేశానికి ఆలస్యంగా వచ్చారని ఆరోపించారు బీజేపీ నేతలు. తుఫాన్ ప్రభావాన్ని తెలుసుకునేందుకు ప్రధాని ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పర్యటించారు. కలయకుండా ఎయిర్బేస్ లో అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు ముఖ్య కార్యదర్శి రావాల్సి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ ఒక్కరూ హాజరు కాలేదు. కేవలం గవర్నర్, ప్రతిపక్ష నేత సువేందు అధికారి మాత్రమే హాజరయ్యారు. చివరకు 30 నిమిషాల ఆలస్యంగా అక్కడికి వచ్చారు మమతా బెనర్జీ.
యాస్ తుఫాన్ భీభత్సంతో వాటిల్లిన నష్టాన్ని సొంత వనరులతోనే అధిగమిస్తామని అన్నారు ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్. కేంద్రాన్ని ఎలాంటి తక్షణ సాయం కోరబోమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కోవిడ్ 19 మహమ్మారి కట్టడి భారంతో సతమతం అవుతున్నందున తాము తమ సొంత వనరులతోనే తుఫాన్ కష్ట నష్టాలను అధిగమిస్తామని తెలిపారు ఆయన. భువనేశ్వర్లో తుఫాన్ ప్రభావంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలోనూ నవీన్ పట్నాయక్ ఎలాంటి రిలీఫ్ ప్యాకేజ్ను కోరలేదు. తమిళనాడులో జూన్ 7 వరకు లాక్డౌన్ పొడిగించింది ప్రభుత్వం. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్డౌన్ ముగుస్తుండగా కరోనా కేసులు కంట్రోల్ కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్ అమలవుతుండగా నిత్యావసర సరుకులు కూరగాయలను ప్రభుత్వ శాఖల ద్వారా మాత్రమే ప్రజలకు సరఫరా చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ డెలివరీ జరుగుతోంది. దేశంలో ప్రస్తుతం కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే యాక్టివ్ కేసులు గరిష్ట స్థాయిలోనే ఉన్నాయి. దీంతో కరోనా కట్టడి చర్యల్ని కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఏవైనా ఉపశమనాలు ఇవ్వాలి అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు తగిన సమయంలో స్థానిక పరిస్థితులు, అవసరాలు, వనరులను దృష్టిలో ఉంచుకుని దశల వారీ సడలింపులపై నిర్ణయం తీసుకోవచ్చునని కేంద్రం సూచిస్తోంది. ప్రకృతి విపత్తు నియంత్రణ చట్టం కింద దేశంలో కరోనా కట్టడి కోసం ఏప్రిల్ 29న జారీ చేసిన మార్గదర్శకాలను జూన్ 30 వరకు కొనసాగించాలని సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో సిద్ధార్థ పితానికి కస్టడీ విధించింది ఎన్సీబీ కోర్టు. అతని అరెస్టుపై ఎన్సీబీ ప్రెస్ నోట్ను విడుదల చేసింది. విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసినా సిద్ధార్థ్ స్పందించలేదని చెప్పింది. దీంతో సిద్ధార్థ్ను అరెస్ట్ చేసి ఎన్టీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని చెప్పింది ఎన్సీబీ. హైదరాబాద్ నుంచి ట్రాన్సిట్ వారెంట్పై ముంబైకి తరలించి ముంబై కోర్టులో సిద్ధార్థ్ను హాజరుపరిచామని చెప్పింది. కోర్టు జూన్ 1 వరకు సిద్ధార్థ్ను కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందని తెలిపింది ఎన్సీబీ. కరోనా కారణంగా తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలైన పిల్లలకు సాయంపై రాష్ట్రాలకు సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. అనాథలైన పిల్లల్ని వెంటనే గుర్తించి చిన్నారులకు వేగంగా సాయం అందించాలంది. రేపటిలోగా ఎన్సీపీసీఆర్ వెబ్సైట్లో చిన్నారుల వివరాలు పొందుపరచాలని గౌరవ్ అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కరోనా బాధితుల చికిత్స కోసం డీఆర్డీఓ అభివృద్ధి చేసిన 2DG మెడిసిన్ ధర ఖరారైంది. పొడి రూపంలో ఉండే ఈ మెడిసిన్ ఒక్కో శాచెట్ ధర 990గా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నిర్ణయించింది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రం ఫార్మా కంపెనీ డిస్కౌంట్ ధరకు అందజేయనున్నట్టు వెల్లడించింది. అయితే ఆ డిస్కౌంట్ ఎంత అన్నది ఇంకా స్పష్టత రాలేదు. ఈ నెల 17న తొలి విడత కింద 10,000 శాచెట్స్ను, మే 27న రెండో విడత కింద మరో 10,000 శాచెట్లను రెడ్డీస్ ల్యాబ్స్ మార్కెట్లోకి విడుదల చేసింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేశాడు. ఈ కీచక ఉపాధ్యాయుడి భాగవతం తమిళనాడులో కలకలం రేపుతోంది. చెన్నైలో ఓ స్కూల్లో కామర్స్ బోధించే ఉపాధ్యాయుడు ఒకరు ఏళ్ల తరపడి విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్టు తెలిపింది. పాత విద్యార్థినులు, ప్రస్తుత విద్యార్థినులు అంతా కలిసి సుమారు 500 మందికి పైగా ఆ ఉపాధ్యాయుడిపై సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదు చేశారు. అలాగే సదరు టీచర్ ఆగడాలను వివరిస్తూ పాఠశాల యాజమాన్యానికి మెయిల్ చేశారు. తూర్పు లడాక్ సమీపంలోని చైనా బలగాల కదలికలు అలజడి రేపుతున్న సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ బదౌరియా లేహ్ ప్రాంతాన్ని సందర్శించారు. చైనా సరిహద్దులో కొనసాగుతున్న కార్యకలాపాలు సహా తమ కార్యాచరణ సంసిద్ధత గురించి చీఫ్కు లేహ్ వైమానిక స్థావర అధికారులు వివరించినట్టు సమాచారం. వైమానిక దళానికి లే థోయిస్లలో రెండు ప్రధాన స్థావరాలు ఉన్నాయి. ఇవి చైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో గస్తీ కాస్తాయి. రాంచీ సమీపంలో కూలిన వంతెన ఘటనపై విచారణకు ఆదేశించారు సీఎం హేమంత్ సోరెన్. కాంచీ నదిపై నిర్మించిన వంతెన యాస్ తుఫాన్ ధాటికి కుప్పకూలింది.
మూడేళ్ల క్రితం ఈ వంతెన నిర్మించారు. బలమైన తుఫాన్ గాలుల మధ్య వంతెన స్తంభాలలో ఒకటి కూలిపోయిందని తెలిపింది ప్రభుత్వం. అయితే కూలిపోవటం వెనుక అక్రమ మైనింగ్ ఉందని స్థానికులు ఆరోపించారు. వంతెన ఘటనపై సీఎం హేమంత్ సోరెన్ ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. భారత్ వేరియంట్ అంటూ వస్తున్న విమర్శల్ని బీజేపీ తప్పుపట్టడంపై మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ తీవ్రంగా స్పందించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ గొప్ప దేశం కాదని అపఖ్యాతి పాలైందని వ్యాఖ్యానించారు. భారత ప్రజలపై అన్ని దేశాలు నిషేధం విధించాయని చెప్పారు. అందుకు కేంద్రమే బాధ్యత వహించాలని కమల్నాథ్ డిమాండ్ చేశారు. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు స్వీకరించింది. జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, దినేష్ మహేశ్వరి ధర్మాసనం విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. కరోనా విజృంభిస్తున్న సమయంలో పరీక్ష నిర్వహించడం సాధ్యం కాదని, ఇంకా ఆలస్యం చేస్తే విద్యార్థుల భవిష్యత్తు కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఏప్రిల్ 14న 10వ తరగతి పరీక్షల్ని రద్దు చేసిన బోర్డు 12వ తరగతి పరీక్షలను మాత్రం వాయిదా వేసింది. పరీక్షలు రద్దు చేయాలని విద్యార్థులు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నా పరీక్షల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ టీంలోకి మరో భారత సంతతి వ్యక్తికి కీలక స్థానం దక్కింది. భారత అమెరికా సంతతికి చెందిన అరుణ్ వెంకట్రామన్ వాణిజ్య శాఖలోని గ్లోబల్ మార్కెట్స్కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అండ్ ఫారిన్ కమర్షియల్ సర్వీస్గా నియమించారు. ఆయన పలు కంపెనీలు, అంతర్జాతీయ సంస్థలకు, అమెరికా ప్రభుత్వానికి అంతర్జాతీయ వాణిజ్యంపై సలహాదారునిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన సెక్రటరీ ఆఫ్ కామర్స్కు కౌన్సిలర్గా వ్యవహరిస్తున్నారు. బైడెన్ హ్యారిస్ టీంలో చేరకముందు వీసా సంస్థలో సీనియర్ డైరెక్టర్గా పనిచేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పట్లో కనుమరుగయ్యేలా లేదు. జనాభాలో 70% మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకు కోవిడ్-19 ప్రపంచాన్ని విడిచిపెట్టదని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. యూరప్లో వ్యాక్సినేషన్లు ఇంకా మందకొడిగానే సాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారానే మహమ్మారి నుంచి బయటపడతామని చెప్పింది డబ్ల్యూహెచ్ఓ. క్రిప్టోకరెన్సీ మైనింగ్పై ఇరాన్ నిషేధం విధించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 22 వరకు నిషేధం అమల్లో ఉంటుందని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రోహాని ప్రకటించారు. పలు నగరాలలో తరచూ బ్లాక్అవుట్లు ఏర్పడటంతో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా బిట్కాయిన్ మైనింగ్లో ఇరాన్ వాటా 4.5%. దేశంలో తరచూ చోటు చేసుకుంటున్న విద్యుత్ కొరత, కోతలకు బిట్కాయిన్ మైనర్లే కారణమంటోంది ఇరాన్. జనవరిలో పలు అనియంత్రిత మైనింగ్ సంస్థలను ఇరాన్ మూసివేసింది. ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్. మీరు కనుక ఎస్బీఐ ఖాతాదారులు అయితే వెంటనే మీ కేవైసీ వివరాలను అప్డేట్ చేసుకోండి. లేకపోతే మీ ఖాతా తాత్కాలికంగా నిలిచిపోయే అవకాశం ఉంది. 2021 మే 31లోగా వినియోగదారులు అందరూ కేవైసీ వివరాలను వెంటనే అప్డేట్ చేయాలని కోరుతూ ట్విట్టర్, ఈమెయిల్ ద్వారా కస్టమర్లకు సమాచారం ఇచ్చింది ఎస్బీఐ. ఖాతాదారులందరూ తప్పనిసరిగా 2021 మే 31లోగా తమ కేవైసీని అప్డేట్ చేసుకోవాల్సిందని తేల్చి చెప్పింది. దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 205 తగ్గి 47,910కి దిగివచ్చింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర 48,115 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధరలు స్వల్పంగా తగ్గటం, రూపాయి మారకం విలువ కాస్త బలపడటం దేశీయంగా బంగారం ధరలు తగ్గటానికి కారణమని తెలిపారు నిపుణులు. ఆపదలో ఉన్నవారికి సాయం చేసేందుకు ఎంత దూరమైనా వెళ్తాను అని మాట ఇచ్చిన సోను అన్నట్లుగానే ఆక్సిజన్ ప్లాంట్స్ను జెట్ స్పీడ్లో నిర్మించాడు. ఎంతో మందికి కరోనా బాధితులకు ఊపిరి పోస్తున్నారు. ఇక ఇప్పుడు ఆయన మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఎవరికి అవసరం ఉన్నా ఉచితంగా ఆక్సిజన్ పంపిణీ చేసేందుకు ఓ వెబ్సైట్ను ఏర్పాటు చేశారు. దిగ్బీ అమితాబ్ బచ్చన్ ముంబైలో మరో ఇల్లు కొన్నారు. 5,184 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ను 31 కోట్ల కొనుగోలు చేశారు. ఈ అపార్ట్మెంట్ను 2020 డిసెంబర్లో కొనుగోలు చేయగా 2021 ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ అయింది.
ఈ నెల 31న నైరుతి ఋతుపవనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉంది. యాస్ తుఫాను తూర్పు ఉత్తరప్రదేశ్ బీహార్ వరకు విస్తరించగా రానున్న 12 గంటల్లో బలహీనపడే అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీంతో ఏపీలో రానున్న 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉండగా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఇటు ఉత్తరాంధ్ర పశ్చిమ గోదావరి జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది.